कायराम कैमरा बहुत कदा सिंपली ब्यूटीफुल डबल होते मेरे मर्डर डबल होते लड्डू 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 ही इवाल Thank you.
Thank you.
గారు బాబా గారు Thank you.
ఏమన్నా శ్రీనివాస్ గారు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇట్లా అడ్డం వస్తే నాకు కూడా తీస్తారా మీ ఫోటో తీయట్లా వీడియో తీస్తున్నా మీరు ఇట్లా అడ్డం వస్తే డబ్బులు వస్తుంది చేస్తా సాయిరామ్ లడ్డూలా పంపిస్తారు ఇంకో భర్తీపురి సారమ రమ రామ శ్రీరంగ పాండురంగ రామ 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 జై బోలో భగవాన్ జీ సాయి బాబాజీ కి జై ఓం శ్రీ సాయి రామ 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 జై సాయి రామ ఓం శ్రీ సాయి రామ జై సాయి రామ హరి విఠల 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 హరి విఠల
ఎత్తుకున్నావుగా మొత్తానికి బాబాని. థ్యాంక్ యూ సాయిరామ్. Thank you.
जय विजयी भव जय विजयी भव भय नाश हनुमंत అన్ని ఆయన చూసుకుంటారు.
నేనున్నా మీకు భయపడా ట్రస్ట్ చేయండి స్వామిని మీరు 24/7 ఫుల్గా డెడికేట్ కానీ పైకి వాళ్ళకి మనం చెప్పలేము మీరు చక్కగా స్వామి మనతో పాటు నడిచినారు మన భోగస్ అంతా ఎక్కడ ఉండాలండి భజన వచ్చినప్పుడు స్వామి ఎదురు ఉండక ఆ 45 నిమిషాలు స్వామితో ఇంటర్వ్యూ మీరు మనకున్న బాధలన్నీ చెప్పుకోండి సమస్త బాధలంతా డైరెక్ట్గా లేడీస్ నెట్వర్క్ చూడకూడదు జెంట్స్ నెట్వర్క్ చూడకూడదు డైరెక్ట్గా చూస్తూ ఉండి స్వామి సింహాసనం కానీ స్వామి ఎదురుగొని మీ ఎదురున్న వాళ్ళ దాన్ని అడిగి కన్నీరు కాచి వెళ్ళండి భజనలు పాడుతుంటే కన్నీరు రాంటే భజన కాదు వేస్ట్ ఈరోజు భజనకు వస్తున్నాం స్వామి భజనకి నీ గురించి పాడుతున్నాను ఒక్కడైనా స్వామి హృదయంలో కదిలినారా లేదా మన డీపీ గారి గురించి కానీ వీళ్ళ గురించి కానీ పాడదు మీరు పాడరు స్వామి గురించి పాడడం మీరాబాయ పాడండి ఒక తుకారాలాగా పాడండి కబీర్ లాగా పాడండి మీరు అయిపోవాలి కబీర్ దాస్ తుకారాం లాగా స్వామి ఆనందిస్తారు స్వామి హృదయం కదిలిందా లేదా భజన చేస్తున్నప్పుడు స్వామి హృదయం కదిలిందా లేదా కనీసం కన్నీళ్ళు రావాలి ఒక్కళ్ళకన్నా 100 మంది వచ్చినారనుకోండి భజన లీడర్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎంత ప్రేమతో పాడాలంటే స్వామి కన్నీరు పెట్టించాలి అది అప్పుడే అర్థమే నిజమైన భజన ఈ విధంగా స్వామి ఎన్నోసార్లు చెప్పారు నా ప్రపంచాన్ని బాగు చేయాలంటే నాకు ఎవ్వరూ అక్కర్లేదు నా సత్యసాయి సభ్యులు చాలు నా భక్తులు చాలు వేరే వాళ్ళ అవసరం ఎవరికి లేనే లేదనుకున్నారు మీరు అనుకుంటే స్వామి ఛాన్స్ ఇస్తారు నాకు ఒకసారి నేను అన్ని బట్టలు నుంచి ట్రైన్స్ బస్సులు అన్ని అడిగిన చేస్తుంటామండి 5 ఇయర్స్ బట్టలు ఎక్కడ మన 90th స్వామి లాస్ట్ అప్పుడు బట్టలు ఎయిట్ బట్టేప్పుడు స్వామి కళ్ళు వచ్చి రా మనంతా చేయాలి అరేంజ్మెంట్స్ కళ్ళు అన్నా స్వామి చాలా మంది ఉన్నారు కదా ఇంతమంది ఉన్నారు కదా స్వామి అన్నాను ఉండిపో ఉండిపో అని చెప్పి స్వామి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అప్పుడు నేను పరిగెత్తులు వెళ్ళి స్వామి క్షమించండి క్షమించండి క్షమించండిగా అదృష్టం ఇవ్వండి అని చెప్పాను అదేవిధంగా మనం అనుకోవచ్చు భజన సేవలు చాలా మంది ఉన్నారు 1000 మంది ఉన్నారు 100,000 మంది ఉన్నారు వాళ్ళంతా చేస్తారులే స్వామి కావాల్సింది మనం స్వామి కావాల్సిన భజనలు కాదు స్వామి వారు చెప్పారు యువర్ లైఫ్ హ్యాస్ టు బికమ్ మై మెసేజ్ అని చెప్తున్నారు నీ లైఫ్ మన లైఫ్ స్వామి మెసేజ్ ఇవ్వాలన్నారు ఇందాక నేను వస్తుంటే అన్నారు సార్ మీరు ఇదో ఎంత అందంగా ఉండేవారు ఇట్లా అయిపోయినారండి అని అనుకున్నాను మర్చిపోయి కొట్ట ఇది అంత ఇట్లా అయిపోయినామా ఏంటంటే లేజినెస్ అయిపోయింది ఏమంటారు స్వామి రిమైండ్ చేసినట్టుగా చెప్తున్నాడు మన స్వామి కళ్ళలో అందంగా ఉండాలి స్వామి కళ్ళలో ఎంత అందంగా ఉండాలంటే అంత అందంగా ఉండాలి షబరి బాయ్ అంత ఎంత అందం ఏమీ లేదు అట్లా హనుమాన్ అట్లాని మన స్వామి నీ కళ్ళలో నేను అందంగా ఉన్నానా లేదా నేను చక్కగా ఉన్నానా లేదా నా బిహేవియర్ అందమంటే ఏంటి బిహేవియర్ మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అని మనం క్వశ్చన్ చేసుకోవాలి ప్రతి నిమిషం చేసుకోవాలి లేకపోతే ఈ అహంకారం మనం పోతాం ఇప్పుడు సార్ది నాది ఇందాక 74 చేస్తున్నారు డాక్టర్లు నాది 71 72 ఇంకొక 10 సంవత్సరాల్లో ర్యాష్ అయిపోతాం రీబూజ్ అయిపోతాం మొదటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక 5 సెకండ్స్ అయిపోయింది మీరు కౌంట్ చేసుకోండి మీ ఏజ్ ఎంతో ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే ఇప్పుడు డాక్టర్ బెంగళూరు గారు ఉన్నారు 30 ఇయర్స్ ఉన్నారు 30 మినిట్స్ అయిపోయిందండి ఎవరైనా ఏం చూసుకోండి ఇలా నా థైలాండ్లో ఒక చెప్పాడు మాకు ఇలా కన్నుడు పేషెంట్ కూడా పోతుంది ఆ ప్రాణము పిచ్చివాడ దేవుడు సమరణ చేసుకోమని చెప్పాను మనకి ఈ జీవితం రానే రాదు ఈ జన్మ రానే రాదు మీరు మాట పాడగలిగితే మళ్ళీ ఈ అవకాశం రానే రాదు వాళ్ళు చేసుకుంటారు భజనలో వాళ్ళు వెళ్తారు ఈరోజు వాళ్ళు చూస్తుంది వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు చేసుకుంటారు వాళ్ళంతే పోతారు స్వామి వెళ్ళిపోతారు అట్లానే హనుమంతుడు కూడా ఒకసారి రామాయణం అయిన తర్వాత హనుమంతుడి బ్రదర్స్ భరత లక్ష్మణ వీళ్ళందరూ అనుకున్నారు హనుమంతుడు ఉంటే ఛాన్స్ ఇవ్వాలి డీపీ లాగా పక్కన ఉంటే ఎవరికి ఛాన్స్ అన్ని డీపీగానే చేస్తారు మా నీకు ఎవరు ఎవరా బాబు ఎందుకు రా బాబు అని చెప్పేసి ఆ బాబు డీపీ వెళ్ళి హిమాలయానికి వెళ్ళిపో రెస్ట్ తీసుకోవాలి హనుమంతుడు చెప్తాడట భరతుడు అంతా నువ్వు ఉంటే మనకు ఛాన్స్ ఇవ్వవు రామం ఎప్పుడైనా రామాయణం అంతా అయిపోయింది ఛాన్స్ ఇవి బాబు అని అప్పుడు అందరు డ్యూటీలు రాసుకున్నారంట భోజనం పెట్టుకు రాముడికి ఆ పడకేస్తాము పళ్ళు తోముతాము మొట్టమొదటి సుప్రభాత పడతాము ఇది హనుమంతుడికి ఏమీ సేవలేదు హనుమంతుడు ఏడ్చుకుంటూ వెళ్ళి రామం కట్టినారంట ఏం చేయాలి సేవ లేకపోతే నేను బతకలేను సేవ లేకపోతే నేను బతకలేను నాకు ఏదో సేవ ఇవ్వండి అంటే అప్పుడు రాముడు చిన్న సలహా చెప్పాడంట నాకు అప్పుడప్పుడు ఆవేదనకి వస్తుంది ఆవేదనకి వచ్చినప్పుడు ఇట్లా చిటిక వేయాలి కదా ఆ చిటిక వేసేది సేవ ఇవ్వండి అని అడుగురా అని అన్నాడు
స్వామి మాట కూడా తక్కువ లేక ఇది కులవర్గాలే కాదు నా పతి డివోషన్ పెడుతున్నాడు అందరికి ప్రపంచమంతా చెప్పన్నాడు. జీసస్ కూడా లాస్ట్ మినిట్ లో చనిపోయే ముందర నెక్స్ట్ డే తెలుసు తండ్రి వీళ్ళు పట్టించేస్తాడని ఒక జూడాస్ అనేవాడు అందరు బకెట్ లో నీళ్లు తీసుకొచ్చి అందరు 11 మందిది 12 మందిది కాళ్ళు కడిగినారు. కాళ్ళు దేవుడు ఏం చేసినాడు? కాళ్ళు కడిగినారు జీసస్ ప్రభు. అప్పుడు వీళ్ళంతా శిష్యులంతా నా కాళ్ళు స్వామి దేవుడు మీరు నా కాళ్ళతో నిజమైతే పక్కకి చేస్తున్నాడు దేవుడు కానీ స్వామి ఒప్పుకోలేదు. కడిగినారు అందరిని తమలతో తుడిచినారు. నేను ఈ రోజు చేస్తున్న పని మీరు రేపటి నుంచి మీరు చెయ్యాలి. ఈ రోజు నేను చేస్తున్న పని ప్రపంచానికి అంతా అందరినీ నా భక్తుల దగ్గర చెయ్యాలి అన్నారు. అంటే అందరినీ కాలు కడగమన్నారు. అదేవిధంగా స్వామి కూడా అందరికీ వాళ్ళ చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు. మనం అందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెట్టి వాళ్ళ హృదయంలో ఉన్న స్వామిని చూసుకుని చక్కగా స్వామి కదులుతున్నారా లేదా మన హృదయంలో ఊరికే బండలాగా ఉంటే వేస్ట్. స్వామి కదలాలి మనం ఇతరులు కూడా కదిలించాలి. మన ఇంటి వారిని దేవతలాగా చూడండి. బయట వాళ్ళంతా మనం నమస్కారం 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 ఒంగి ఒంగి పెడతాం. ఇంటికి రాగానే అంతా కోపంగా మాట్లాడతాం. అది చెయ్యదు, అది చెయ్యదు. ఫస్ట్ మన పిల్లల్ని దేవుళ్ళలాగా చూడండి, భార్యాభర్తలను మంచిగా చూడండి, అమ్మా నాన్నకుంటే శాస్త్రాన్ని నమస్కారం పెట్టండి. నేను ఒక తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక చీఫ్ ఇంజనీర్ మొత్తం కవర్ అంతా కొంచెం బ్రేక్ఫాస్ట్ వెళ్ళాను. అమ్మా నాన్న శాస్త్రాన్ని నమస్కారం పెడుతున్నాడు ఆయన. ఆయన ఆయన వైఫ్ వాళ్ళ అమ్మా నాన్న చేసి అతను చెప్పాడు, సార్ నేను పుట్టినప్పటి నుంచి మా తాత చెప్పినాడు నేను ఇప్పుడు దాకా పాద నమస్కారం తీసుకోకుండా బయటకు వెళ్ళాను. ఒకవేళ వాళ్ళు వేరే ఊర్లో ఉంటే నేను వేరే క్యాంప్లో ఉంటే వాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తారు. అదేవిధంగా మనం కూడా స్వామికి శాస్త్ర నమస్కారం చేసి మీరు బయటకు వెళ్ళండి. ఎక్కడైనా అక్కడ స్వామికి మనం నమస్కారం చేసి స్వామి దీవెనలు తీసుకుని బయటకు వెళ్ళండి. ఈ విధంగా మనకు మంచి అలవాట్లు స్వామి చెప్పినాయని ప్రతి ఇంటి కూడా లేడీస్ ప్రతి ఇల్లు కూడా పాదంగా సెంటర్ అవ్వాలి. దేవతలు వస్తారు, దేవతలు వస్తారు చెప్తున్నాడు స్వామి. 5 మంది చిన్న పిల్లలు చక్క చూడండి ఎంత లేడీస్ ఎంత బాగా పాడినారు ఈరోజు ఎంత బాగా పాడినారు. పిల్లలు నేర్పిస్తే జీవితాంతం ఉంటుంది. ఒక ఈత ఎట్లానో, ఒక మోటార్ సైకిల్ ఎట్లానో, ఒక కార్ డ్రైవింగ్ ఎట్లానో, ఒక పాట నేర్చుకుంటే వాళ్ళ జీవితాంతం అది రక్షిస్తుంది. కాబట్టి పాటలు నేర్పించి బాలికా స్నామ రామణాన్ని రాయించి మీరు ఏ విధంగా స్వామి సేవ చేస్తారో చేయించుకొని బాలికా అయిందచ్చు, నారాయణ సేవ అయిందచ్చు, ఏ సేవ అయ్యాను మనం 24/7 ఫుల్ టైం డివోటెడ్ చేయండి స్వామి అని చెప్పండి. స్వామి అడగండి, శక్తి ఉన్నంతసేపు చేయండి, శక్తి లేకుండా కూడా చేయండి పర్వాలేదు, స్వామి మనకి ఇస్తాడు. మనకు ఆపకూడదు. ఈ ఆపామంటే ఈ జన్మ వేస్ట్ అయిపోతుంది. ఇది మళ్ళీ రానే రాదు రానే రాదు. నేను 5 సార్లు అనుకుంటాను రోజు ట్రిప్, స్వామి నేను నన్ను క్షమించండి, నాకు సేవ ఇవ్వండి, నాకు సేవ ఇవ్వండి స్వామి, సేవ ఇవ్వండి, ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని కొంచెం ఏదో సేవ ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటారన్నమాట. ఒకసారి సౌదీ అరేబియాలో జెడ్డాలో మేము వెళ్ళాము. అక్కడ ముస్లిమ్స్ ఇంత సార్ చెప్తున్నారు. నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫిలిపినో అంబాసిడర్ ఫ్రెండ్ అతను చెప్పినాడు, మీరంతా భజనలను చేయొద్దు, మా 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ ఒక పాస్టర్ సండే నాటట్లా క్లాస్ చెప్తున్నాడు, బైబుల్ క్లాస్. బైబుల్ క్లాస్ చెప్తే ముస్లిమ్స్ ఒప్పుకోరు కదా అక్కడ జెడ్డాలు సౌదీ అరేబియాలో. అతను గోల్డ్ కూడా వీటి ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తున్నాను వేరే పాస్పోర్ట్ ఇచ్చేసి. ఇక్కడ మాత్రం చేస్తాను వీల్లేదు, ఈ దేశంలో ఓన్లీ ఇదే చేయాలి అని చెప్తే పంపించేస్తారు అన్నమాట. మీకు అడ్వాంటేజ్ చేయిందంటే నేను మంచిగా 6 నెలలు చక్కగా మా డిప్లొమాటిక్ లైఫ్లో మా ముందు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. స్వామి డ్రీమ్లో వచ్చి ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికిరాని వాడు అన్నారు. స్వామి ఎందుకు పనికిరాడు మనం జీవించారు ఎంత అప్పుడు ఎట్లా ఏడుస్తూ ఉన్నాను అన్నమాట. ఏం చేయాలి, 3 రోజులు పార్టీ సెక్రటరీకి లెటర్ రాసినా చికిత్స చేయాలా, వచ్చే పిలిపించుకోవాలా, ఎట్లా ఆ బాధతో అట్లా ఉంటే అప్పుడు ఈ సాంగ్ స్టూడెంట్ లాంటి వాళ్ళు అడవులు సరిపడానికి ఒక పుట్టపర్తి స్టూడెంట్ అతను ఒక అనంతపూర్ గర్ల్ అప్లై చేసుకున్నాడు అడవులు ఆవిడ పేరు ఇంకో సెక్రటరీ శ్రీలంక వాళ్ళు ఇద్దరు వచ్చినారు. నేను ఆఫీస్లో ఎప్పుడు ఇంత పెద్ద ఫోటో ఇప్పుడు ఊరికి పెట్టినటువంటి ఎక్కడ పెట్టినా నా ఆఫీస్ ఛాంబర్లో పెట్టాను. వాళ్ళు ఎంతో సంతోషపడిపోయినారు, మీరు బాగా డివోట్ చేయాలి, మనం భయం చేద్దాం సార్ అన్నాడు. పాపం చేయాలని నాకు ఉంది. ఈ విధంగా వీళ్ళు చాలా ముల్లాస్ ఉంటారు, ప్రతి ఇటు తిరుగుతుంటారు, మనకి మళ్ళీ కష్టమైపోతుంది. నాతో డిప్లొమాటిక్ ఊరికే బయట ఎక్కిస్తారు, మీరు మాత్రం చాలా పనిష్మెంట్ ఇచ్చి పంపిస్తారంటే మేము సాంగ్ స్టూడెంట్స్ అండి. మనం నిజంగా అంత లేట్ వస్తే సార్ వెళ్ళి పెట్టాం
Christian, we have no such thing as fear. We'll do it, sir. We'll pray, Swami. అని చెప్పి వాళ్ళు నేను ఈవినింగ్ కల్లా మీకు ఐడియా ఇస్తామని చెప్పి సాయంత్రం కల్లా వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చి చెప్తున్నారు, సార్ బర్త్డే పార్టీస్కి ఇక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు, మీ ఇంట్లో మొదలు పెట్టండి, ఈరోజు హ్యాపీ బర్త్డే యాజీవి, నెక్స్ట్ వీక్ హ్యాపీ బర్త్డే రోమెల్, తర్వాత హ్యాపీ బర్త్డే భాస్కర్ రావు, ఇట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు పెట్టేసి బర్త్డే చేసుకుంటాం, బెలూన్లు కట్టేస్తాము, చెప్పులన్నీ లోపల పెట్టుకున్నారు, బయట పెట్టుకోకుండా ప్రార్థన అంటారు, చెప్పులన్నీ పెట్టుకుని భయం చేసి వెళ్ళిపోవాలి. అట్లానే బాలవికాసు కూడా పిల్లలు పేర్లు పెట్టి బాల వికాసం నడిపిస్తున్నాం. తర్వాత నగర సంకీర్తన కూడా మీరు నమ్ముతారు నమ్మరు, స్వామిని ప్రార్థన చేసి ఏమన్నా అలవాటు చేస్తారు. ఇంకో స్టూడెంట్స్ ఇంకో స్టూడెంట్స్ చెప్పి చెప్తారు, సార్ మనం ఓంకారం సుప్రభాతం ఇంట్లో చేసేద్దాము, 5 కార్లు ఉన్నాయి, మనం ముందే సైకిల్ స్టైల్, అప్పుడు ఆ టైంలో సైకిల్ స్టైల్ ఫోటోకాపీలు ఉంటాయి, ఫస్ట్ గణేష పాట, తర్వాత మదర్ పాట, గురువు పాట, 11 పాటలు పాడేసి తిరిగి వచ్చి ఇక్కడ హార్పించుకుందాం, ఇంట్లో నగర సంగీతం చేద్దామని చెప్పి మేము చెట్టాన్న తిరిగినాము. ప్రతి వారం నగర సంకీర్తనం ఇంట్లో ఓపెన్ చేసి భజన చేసి వచ్చి శ్రవణం చేసేవాళ్ళు. ఎంత ఆనందం, స్వామి అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డారు. మనం అనుకుంటే ఏదైనా చేస్తారు. స్వామి గారికి ఆయనే నాకు ఫోన్ చేశారు, నేనేం ఫోన్ చేయలేదు ఆయనకి. ఆయన వస్తున్నట్టుగా వార్త మాత్రం మా డీపీ గారికి తెలుసు, 1 మార్నింగ్ 1 వీక్ బ్యాక్ ఆయన ఫోన్ చేసి భాస్కర్ గారు అయితే ఆయన ఎవరమ్మా సార్ ఆయన ఉన్న ప్రేమ కొద్ది మీరు ఎవరంటే లోపలి సార్ సార్ సంబడి నేనే మాట్లాడాలి మాట్లాడుతున్నారంటే ఆయన సుమారు 15 నిమిషాలు సార్ మాట్లాడేది. ఆ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి సేవలు ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలో చాలామంది మెచ్చుకుంటున్నారు. నేను ఏ సేవ చేయలేదు, చేసేది చేయించేది స్వామి. నేను రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో మీకు నుంచి చెప్పాను, మీరు నెక్స్ట్ పడాలంటే శశి చెప్పాడు, అందరూ కూడా మీకు నుంచే చెప్తున్నారు. భాస్కర్ రావు గారిని అడిగేమో చెప్పండి, అడిగేమో చెప్పండి. మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత నేను అందరం కూడా వెళ్ళిపోయి చెప్పాను, సార్ ఇది చేసేది ఏమీ లేదు, అందరూ కలిసి చేసినటువంటి నేను రాష్ట్ర బాధ్యతను మెడికల్ సర్వీసెస్కి చేపట్టిన తర్వాత అన్ని జిల్లాలకి వర్గం అనేది జరిగింది. ఆంధ్రాలో మధ్యనే తెలంగాణలో ఆంధ్రస్టార్ చాలా మంది అక్కడ ఉండే వాళ్ళకి ప్రేమ తప్పించి నేను చేసింది లేదు. ఈనాటి ముఖ్య భాషణతో మన మనందరికీ తెలియజేస్తాం, ప్రియ బంధువు ఆత్మబంధువు శ్రీ రమేష్ గారు చాలా విజయశక్తితో తెలంగాణ రాష్ట్రం 4 జిల్లాలలో ప్లాన్ చేసుకొని రావడం మనందరి అదృష్టంగా భావించుకుంటూ అందరినీ పాత వాళ్ళు కొత్త వాళ్ళు యువజనం మన మైదా తాకులు అందరినీ కూడా ఒకసారి స్వామి నామం తలుచుకుంటూ తలుచుకోవాలనే మంచి సంసంకల్పంతో అన్ని జిల్లాలకు వెళుతున్నారండి. మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. చక్కటి ఆదరణ చక్కటి స్పందన కూడా వస్తున్నది. ప్రకృతి కూడా ఎంత సహకరిస్తుందంటే స్వామి కార్యక్రమాలకు చాలా అనుభవాలు చాలా అనుభూతి ఇస్తున్నాయి. ఈరోజు అందరూ ఒక ముగ్గురు నాకు ఫోన్ చేశారు, ఏంటి అంటే ఏమీ లేదు, అది ఆనందం తప్ప వేరే ఏమీ లేదు. ప్రకృతి ఎన్నో 3-4 సంఘటనలు ఈ మధ్యలో జరిగాయండి. స్వామి చరిత్రలో చాలా జరిగాయి, మనకు జరిగిన సంఘటనలు కూడా ఎంత జరిగాయంటే సెప్టెంబర్ 26వ తేదీ నాడు చేవెల సమితి కన్వీనర్స్కు మన జిల్లా అంతా కూడా అక్కడికి వెళ్ళాలని ఒక వార్తల ద్వారా తెలియజేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. 25వ తేదీ నాడు కుంభవృష్టి చేవెళ్ళలో ఉంది, హైదరాబాద్ అంటే మన దగ్గర ఉంది, అన్ని సమితుల్లో అందరూ ఫోన్లు చేశారు కన్వీనర్స్. దగ్గర ఉన్న హనికొండ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఏంటి పరిస్థితి అంటే పరిస్థితి ఇబ్బంది ఏముంది, అది ఆనందమే తప్ప ఏం లేదు, మార్నింగ్ వరకు ఆలోచించండి, మీ వసతి కార్యక్రమం మాత్రం జరుగుతుంది సైరం, ఎంత కుంభవృష్టి ఉన్నా కూడా మీ వసతిని బట్టి మీ వీలుని బట్టి ఇబ్బంది ఉంటే రాకండి కానీ రావడానికి ప్రయత్నం చేయండి. నేను నెక్స్ట్ డేని అంటే మనం ఆదివారం కార్యక్రమం శనివారం కుంభవృష్టి ఆదివారం అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 ఇళ్ళు ప్లాన్ చేసుకుంటే 145 ఇళ్ళలో అందరి మన మనస్తలపురం సారాభి సమితి నుంచి కూడా 2 టీములుగా వచ్చారు. చక్కటి నామస్మరణ పల్లకి ఉత్సవం ఇది స్వామి విజయాన్ని ఆశిస్తారండి. ఇలాంటి సంఘటన మనకు ఎన్నో అనుభూతులు కలిగించారు. ఈరోజు కూడా అదే పరిస్థితి, ఈరోజు కూడా ఇక్కడ ముందు ఫోన్ చేశారు, ఏంటి పరిస్థితి అంటే అది ఆనందం తప్ప స్వామి
అమృత బిందువులు అలా అందరినీ కదిలించే విధంగా ఏంటంటే పరీక్ష చాలా ఉంటాయి. మనందరూ చాలా ఆనందించాము. చక్కటి కార్యక్రమం. అంటే ఈరోజు నెక్స్ట్ ఒక రెండు మూడు రోజులు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనే విధంగా కూడా స్వామి అలాంటి పరీక్షలు పెట్టారు. దేనికి వెనుకడుకు పెద్దలు చెప్పారు. ఎంతో అనుభవం ఉన్నవారు కాబట్టి దేనికి మనం వెళ్తే వెనుకడుకు వేసేది స్వామి కార్యక్రమంలో అన్నట్టు తుది శ్వాస అని చెప్పారు. తుది శ్వాస ఉన్నంత వరకు తుది రక్తపోటు వరకు స్వామి సేవలో స్వామి పాద శరణాల చెంత సర్వస్వ శరణాగతిగా మనం ప్లాన్ చేసుకుంటే అన్ని వారే ముందు నుండి నడిపిస్తారండి. ఒకసారి చిన్న మిరకల్ బృందావనంలో స్వామి అతి కొద్ది మంది ఉన్న రోజుల్లో అంటే ఇప్పుడు ఈ సాయి రమేష్ లేదు మనం చూసిన సంఘటన ఏం కాదు అందరు బాగా చాలా మంది పెద్దవారు చెప్పిన విన్న సంఘటన అండి. స్వామి అంటే ఇంచుమించు 12:30 సమయంలో వస్తూ దాటిలో వస్తూ ఉంటే విపరీతమైన ఎండ. ఆ ఎండలో స్వామి ఒక్కరే వస్తున్నారు ఎవరు లేరు. గేట్ దగ్గర ఒక అటెండరు గుర్కలాక ఉన్నాయంట. వారు చూసి స్వామి వస్తున్నారు ఎండాలంటే స్వామి పాదరక్షలు వేసుకోలేదు నడుస్తూ వస్తుంటే స్వామి బాధపడతాడనే ఉద్దేశంతో పరిగెత్తునంట ఒక చక్రి ఎక్కడైనా ప్రయత్నం చేద్దామని అలా 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 వెళ్తూ ఉంటే ఎక్కడ చక్రి దొరకలే. అయితే ప్రకృతి చూడండి స్వామికి ఎలా సహకరిస్తుంది. స్వామికి కొద్దిసేపులో ఒక మేఘం స్వామి ఎలా వెళ్తున్నాడో స్వామి నీడ అంటే ఆ మేఘం నీడ స్వామి పాదాల చెంత వెళ్తూ స్వామికి దారిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఇబ్బంది స్వామికి అవుతుందని కాదు అలా మనకు నిదర్శనం చూపించడానికి ఆ సంఘటన చేయించాడండి. చాలా ఆనందపడ్డాడు ఆ గుర్క గారు. అదే విషయం ఒకసారి స్వామి సన్నిధిలో స్టూడెంట్స్ అంతా కూర్చున్నారు. కూర్చున్న సమయంలో ఒక చిన్న గడ్డిపోచ మన స్వామి వచ్చే దారిలో ఉంది. అంటే అక్కడ అందరికి తెలుసు పావురాలు ఇప్పుడు బాగా తిరుగుతున్నాయి. అప్పుడైనా అలాగే ఉండేది. ఆ గడ్డిపోచ ఉంటే ఇద్దరు స్టూడెంట్స్ అనుకుంటున్నారు అది తీద్దాము తీద్దాము తీద్దాం అంటే నీవు తీరా నీవు తీరా నీవు తీరా అని వారి ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో వారు స్వామి దగ్గరికి గేట్ దాటి దగ్గరికి వస్తూ వస్తూ ఉన్నారు. తీద్దాం తీద్దాం అనుకున్నంత లోపలి ఒక పావురం వచ్చింది. ఆ గడ్డి ఆ పోచ తీసుకుని వెళ్ళిపోయింది. అంటే స్వామి కార్యక్రమాలకు ఏదో ఆగిపోతాయి ఏదో జరిగిపోతాయి ఇప్పటికి కూడా అనుకుంటారు. సత్యసాయి బాబా వారు కార్యక్రమాలు జరుగుతున్నాయా ట్రస్ట్ అలాగే ఉందా సంస్థ ఉందా అది ఉందా ఇట్లా ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయండి. స్వామి దేహం వదిలిన తర్వాత కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు గొప్ప గొప్ప వారు స్వామి సేవా స్ఫూర్తితో ప్రేమ స్ఫూర్తితో కార్యక్రమాలు అంతటా చక్కగా జరగాలనే ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో వారి శరీరం కూడా సహకరించినా సహకరించకున్నా ఎన్నో విధాలుగా ఎన్నో దేశాల్లో చక్కటి అనుభూతులు కలిగించారు స్వామి కూడా వారి ద్వారా. మనందరం కూడా ఆ ప్రేరణ మనందరిలో రావాలి. అందరం కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. వారితో కలిసిన బంధం కానీ వేరే రకంగా కానీ అనుభవించిన కానీ రకరకాలుగా అనుభూతులు కలిగించారు స్వామి వారి ద్వారా. ఆ ప్రేరణ మన లోపల ఎప్పుడు కూడా మర్చిపోవటండి. అంటే ఆ అనుభూతి మనం ఎప్పుడు వదిలిపెట్టకుండా స్వామి స్వామి సంస్థ ఈ మధ్యనే ఈరోజే ఒక గొప్ప అంటే స్వామి ప్రతినిధిగా వచ్చిన ఎప్పుడు పూర్తిగా నమ్ముతాము. గత అంటే కోవిడ్ పరిస్థితుల్లో అంటే గత నవంబర్లో స్వామివారి దివ్య సన్నిధిలో మనం అంటే జిల్లా తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా బాధ్యత తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు కంటిన్యూగా అంటే స్వామి సన్నిధిలో జరిగే రథోత్సవ కార్యక్రమం వేడుకల్లో స్వామి దివ్య రథోత్సవం వేణుగోపాల రథోత్సవం ముందు మన జిల్లా వారికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం వచ్చినా ఎవ్వరు ముందుకు రాని పరిస్థితుల్లో మన రంగారెడ్డి జిల్లా వాళ్ళు సుమారు 160 నుంచి 180 మంది చిన్నారుల చేత స్వామి సన్నిధిలో రథోత్సవం ముందు అంటే చక్కటి అవకాశం మన ఆశ్రమ పెద్దలు కల్పించారు అవకాశం ఇచ్చారు. ఆ సమయం రాష్ట్ర సంవత్సరం రాలేదు మనందరూ తెలుసు ఇబ్బంది కోవిడ్ ఇబ్బంది పరిస్థితులు. ఈరోజే చూడండి స్వామి ప్రతినిధిగా మీ దగ్గరికి వచ్చారు అదే మనకు దివ్య సూచకం అనుకోండి. ఈరోజే ఫోన్ వచ్చింది మన తెలంగాణ ఏపీ వాళ్ళు చేస్తామన్నారు కానీ రత్నాకర్ గారు మరిమరి తెలియజేసి ఏపీ తెలంగాణ కలిపి చేయమన్నారు. మొదటగా మన రంగారెడ్డి జిల్లా వారికి ఫోన్ చేస్తున్నాము ఏంటి పరిస్థితి ఎన్ని కార్యక్రమాలు చేయగలి ఎన్నైనా చేయగలుగుతాం అండి స్వామి నేను చేయగలుగుతాం అన్నాం ఎప్పుడే తెలియజేశాము. మనకు 4 కార్యక్రమాలు మన జిల్లా నుంచి 16వ తేదీ కానీ 17వ తేదీ మళ్ళీ విషయాలు అన్నీ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. Thank you.
जय गुरु भगवान श्री सत्य साई बाबा जी की जय। Thank you.